నమస్కారం సిరీనియ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని చేపట్టారన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో టిఆర్ఎస్ మండల పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మండలంలోని సర్పంచులు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు ఎంపీపీలు టిఆర్ఎస్ నేతలు ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనాలన్నారు राष्ट्र प्रभुत्वं चेपड़ुतున్న अभिवृद्धि संक्षेम कार्यक्रम गड़प गड़पकु कार्यक्रम में प्रजा प्रतिनिधुलु टीआरएस नेतलु कार्यकर्तलु उन्नारु దాంట్లో భాగంగానే మరి ఈరోజు చాలా కాలమైంది రెండు రకాలుగా ఉంది ఒకటి సాధారణ సభ్యత్వం వచ్చేసి ప్రతి గ్రామ మన మండల ఓటర్ సంఖ్య ఎంత मुख्य गमन मल्ल दयचे इपड़े अनौंसर मल्ल मल्ल మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే మూడో స్థానంలో అత్యధిక ఓట్లను మనం టిఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది అదే స్ఫూర్తితో అదే ఆలోచనతో రేపు జరిగేటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా అట్లాగే ఉండాలి రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేయాలి మనం రాష్ట్రంలో 110 నియోజకవర్గాల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వ నమోదైందని చెప్పి చెప్పుకోబడాలి ఆ విధంగా మనం పని చేయాల్సిన అవసరం ఉంటది దీనికి సర్పంచులు గాని ఎంపీటీసీలు గాని గ్రామాల్లో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సింగిల్ విండోకు సంబంధించిన డైరెక్టర్లు చైర్మన్లు వాళ్ళందరూ కూడా దీని కొరకు మరి వార్డ్ మెంబర్స్ దీని కొరకు ప్రయాస పడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఒక ఊపు తీసుకురావాలి అంటే ఒక ఉత్తేజం తీసుకురావాలి ఈ సభ్యత్వానికి వెళ్ళేటప్పుడు కనీసం ఒక 10 మంది ఉండాలి గ్రామంలో ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు ఒక 5-6 గురు తక్కువ కాకుండా ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు వాటి గురించి తెలియజేస్తూ ప్రతి ఈ గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డ ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కొరకే ఏర్పడినటువంటి తెలంగాణ టిఆర్ఎస్ పార్టీలో చేరటం మనం గర్వంగా భావించాలని చెప్తూ వాళ్ళని ఉత్తేజపరుస్తూ వాళ్ళకు మంచి చెప్తూ వాళ్ళకు అంటే ఈ పార్టీలో చేరినందువలన వాళ్ళకు ఉపయోగం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ వారిని మరి ఆ సభ్యత్వం వైపు ఆకర్షించే విధంగా వారితో మాట్లాడి వారిని చేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవరైతే సభ్యులుగా చేరుతున్నారో వారికి పార్టీ తరఫున ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగి వారికి ఏదైనా మరణం సంభవిస్తే
రెండు లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడానికి మరి పార్టీ నిర్ణయించిన విషయం మరి మీ అందరు తెలుసది. ఇది గౌరవ సర్పంచ్లకు గౌరవ ఎంపీటీసీలకు తెలంగాణ బిడ్డలందరికీ ఇది మనకు ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేయాల్సిన కార్యక్రమం ఇది. ఇది అప్పుడే మనం ఎంత గొప్పగా తెలంగాణ వాదాన్ని బలపరుస్తున్నాము, తెలంగాణ వాదాన్ని భుజానికి ఎత్తుకొని తిరుగుతున్నాం, దీన్ని మన గుండెల మీద పెట్టుకొని మనం మోస్తున్నాం అని చెప్పి గుర్తింపు రావాల్సిన అవసరం ఉంది. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేపట్టాలి. నాకు కూడా నేను సభ్యునని చెప్పుకునే విధంగా పార్టీ మనకు ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తుంది, గుర్తింపు కార్డు ఇస్తుంది. ఆ గుర్తింపు కార్డుని ఎల్లవేళ ధరించడం మనకు మెడలో బంగారు గొలుసు వేసుకున్నట్టు. అది ఒక గుర్తింపు కార్డు జేబులో పెట్టుకొని తిరిగితే మెడలో బంగారు గొలుసు వేసుకొని తిరిగినట్టు. షట్కం తీసి చూపించచ్చుగో నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనని, అంటే దానికి ఆ విలువ ఉంటుంది. నువ్వు ఎక్కడికి పోయినా, ఏ మీటింగ్ పోయినా, ఏ మంత్రిని కలిసినా, ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినా, ఎక్కడికి పోయినా, నువ్వు ఏ ఆఫీస్ పోయినా నేను పార్టీ కార్యకర్త అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అటువంటి సౌలభ్యం ఉంటుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రాష్ట్రం మొత్తం మీద 30 లక్షల మందికే ఇన్సూరెన్స్ కడతామని సార్ అన్నారు. ఎవరు మొదగాల పంపితే గా 30 లక్షలు మనం ముందుండాలి. సుల్తానాబాద్ మండల కేంద్రంలో అక్రమ కట్టడాలపై కొరడా జరిపించింది గ్రామ పంచాయతీ. పూసాల రోడ్ల గల కొన్ని ఇళ్ల ముందు ర్యాంపులను, రోడ్లపైకి నిర్మాణం చేసిన గోడలు, మెట్లను కూల్చివేశారు. నూతనంగా నిర్మించిన సురేష్ అనే వ్యక్తి మెట్లను కూల్చివేయడంతో గ్రామ పంచాయతీ సిబ్బందికి, స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం సరికాదని నిరసన వ్యక్తం చేశారు. సురేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కూల్చివేతలు ఆపివేశారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి 50,000 రూపాయలు ఇవ్వనందుకే కూల్చివేశారని సురేష్ పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారని చెప్పారు. గ్రామంలో అనుమతులు లేకుండా మరి అక్రమ కట్టడాలు కానీ, గ్రామంలో మీద మెయిన్ రోడ్లపై ర్యాంపులు వేసి ప్రజలకు ఇబ్బంది చేస్తున్నటువంటి ఆ నిర్మాణ వారిపై మరి గతంలో 2 సార్లు గ్రామ సభ తీర్మానం చేసి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా 3 సమావేశాల్లో తీర్మానించినారు. మరి ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారంగా ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బంది అన్ని వార్డులలో అక్రమ నిర్మాణాలు దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతున్నది.
అదే విధంగా చాలా మంది కూడా అనుమతులు ఇచ్చే ముందే మీ యొక్క ఇంటి ముందు ఇచ్చే పర్మిషన్ను మూడు ఫీట్లో నాలుగు ఫీట్లో సెట్ బ్యాక్ జరగండి. మీ ఇంటి ముందు ఆ జాగ మీకే వర్తిస్తుంది. మీ ఇంట్లో ఉండేటువంటి వాహనాలు మీ ఇంటి ముందు పెట్టుకుంటారు, మరి ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అనే ఉద్దేశంతో అందరికి అనుమతులు ఇచ్చే ముందే చెప్పడం జరుగుతున్నది. అయినా కానీ కొంతమంది అక్రమంగా మరి లెక్క చేయకుండా గ్రామ పంచాయతీని ఈ యొక్క నిర్మాణాలు చేస్తున్నారు కాబట్టి దాని మీద ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారంగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. డబ్బులు డిమాండ్ చేస్తే ఇవ్వనందుకే కుర్చీ వేసిందని చెప్పి సురేష్ అనే ఆరోపిస్తాడు దీని మీద. కొంతమంది వాళ్ళు అంటూ ఉంటారు డబ్బులు, ఎందుకంటే అతన్ని రోడ్డు మీద మేము నిర్మాణం చేసుకొని ఇస్తే సంతోషిస్తాడు, అతని నిర్మాణం మేము అడ్డుకున్నాం కాబట్టి డబ్బులు అంటాడు ఏదైనా అంటాడు, అది అతని యొక్క విజ్ఞతగా వాళ్తున్నాం. గ్రామ పంచాయతీలో ఇప్పటి వరకు ఎన్నో ఎన్నో పర్మిషన్లు ఇచ్చిన ఎంతో మందికి అది ఇచ్చినాం. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏ ఒక్క వ్యక్తి అయినా మేము అక్రమ నిర్మాణాలను సహించలేదు, అందులో ఏ ఒక్క వ్యక్తి అయినా నేను డబ్బులు ఇచ్చినా అన్నటువంటి దాఖలు నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా దాని మీద నేను తగిన చర్య తీసుకుంటానని చెప్పి తెలియదు. సెట్ బ్యాక్ వదలకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తామన్నారు ఈవో పిఆర్డి చంద్రప్రకాష్. సెట్ బ్యాక్ తప్పనిసరి వదలాలి, ఒకవేళ మీరు వదిలిస్తే మేము వితౌట్ నోటీస్ కూడా మేము కూలగొట్టాలి కదా, మాకు ఉంది కాబట్టి మాకు మీరు సహకరించగలరు. దీనికి ఎలాంటి ముందస్తు నోటీస్ కూడా ఉండదు అని తెలియజేస్తుంది. రెండు సార్లు గ్రామ పంచాయతీ సమావేశం ఆమోదం చేశారు, దాని ప్రకారమే ఈ చర్య తీసుకోవడానికి, ఎందుకంటే రెండు మూడు సార్లు కూడా వాళ్ళకి ఓవరాల్ చెప్పడం అయింది వాళ్ళకి ఎవరికి, ఇప్పుడు సురేష్ అనే వాళ్ళు ఇది చెప్పడం అయింది, ఆయన కూడా కేర్ చేయాలి, ఆయన పట్టించుకోలేదు. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఉద్యోగం చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు గోస్కుల హోదలు. సుల్తానాబాద్ మండలం కదంబాపూర్లో మార్త రాజం పేరు మీద గోస్కుల రాజయ్య రామగుండంలో ఉద్యోగం చేస్తున్నట్లు, అలాగే గోస్కుల రాజకుమ్రయ్య పెంచాల ఐలయ్య అనే వ్యక్తి పేరు మీద సింగరేణి ఉద్యోగం చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్టు ఓదలు చెప్పారు. ఇవి బులెటిన్ విశేషాలు, మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.